ఇటుకల గట్ట వస్తుంది, కంకర గట్ట వస్తుంది, మంచి మంచి బిల్డింగ్లు 23 బిల్డింగ్లు కట్టా హైదరాబాద్లో. నేను 170 ప్లాట్లై కూడగట్టా, మొత్తం 387 ప్లాట్లు కట్టా. కడితే ఇక్కడ యాదగిరి గుట్టోళ్ళు ఒక రవీందర్ అని నరసింహులు అని ముగ్గురు కలిసి నాతానికి వచ్చి, అయ్యా ఇది మా నల్గొండ జిల్లాలో నీ అంత ఎదిగిన స్థాయికి ఎదిగిన ఎవరు లేరు, ఎక్కడ నువ్వు పైసలు ఖర్చు పెట్టలేదు, నేను ఒక్కటే బిజినెస్ పార్టీ పెట్టుకున్నాడు పోయి పైసలు సంపాదించాలని అటువంటి వ్యక్తిని వీళ్ళు వచ్చి నన్ను గుంజి, మా అంతా నాకు తెలిసిన చుట్టాలు మా బంధువులు మా వాళ్ళతోటి ఈ భూమిని నేను వస్తేనే వాళ్ళందరూ కూడా ఓకే అయ్యి ఇస్తామన్నారు. 2 ఎకరాలు నేను వాడు భిక్షపతి పాపం గుండం భిక్షపతి ఇంకా ఇంకొక 4 5 కలిసి మా 3 కార్లు పెట్టుకొని కొలతలు చేసి మెజర్మెంట్లు తీసుకొచ్చి దీనికి అన్నిటికీ భీష్మ పితామహ లెక్క కోల అంజనేయులు ముందుకొచ్చి 10 లాక్స్ పెడదాము పదాంబర చంద్ర అని నన్ను తీసుకొని బయలుదేరినాం. పోతే విద్యాసాగర్ తనకి పోతే నేను 300 గజ్జికి రాను, నేను ఇంట్లో పెట్టా నేను రాను, నన్ను ఇంట్లో గుంజకుండా అని ఉండరా, నువ్వు పెద్ద మనిషివి, హలో నువ్వు పెద్ద మనిషి నాయన నువ్వు ఉండు మేమున్నా అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు 1 కోటి రూపాయలు నాకు 8 రోజులలో తీసుకొచ్చి చూపిస్తే నేను దిగుతానడు. 8 రోజులలో 1,26,00,000 తెచ్చి చెక్బుక్ పాస్బుక్ తెచ్చి విద్యాసాగర్ గారికి ఇచ్చాము. 7 కోట్లు కమిట్మెంట్ తీసుకొని ఇచ్చాను, అర్థమైందా? 6 ఏళ్ళు నేను 3 ఫ్లోర్లు వేసి ఇంక తర్వాత నువ్వు పక్కకు జరగమన్నాడు. సంతోషం, నాకేం ప్రాబ్లం లేదు, సంతోషం పక్కకు జరిగిన ఆ 2 కాయలు ఆ పక్క జరిగిన ఇప్పుడు ఆయన ఈ పెద్ద వృక్షాన్ని చేసిండు రాజకీయంగా కానీ ఈ స్థాయికి తెచ్చిండు. ఈ 300 మంది ట్రస్టుల దారి తిరిగినా కానీ 153 మందిని నేను కడప దాటి తీసుకొచ్చిన నా తన లిస్టు రసీదులతో సహా ఉంది, అంతకంటే మీకేం చెప్పలేను. ఫౌండర్ అధ్యక్షునిగా నేనే ఉన్నా, సరే మొన్న నాకు చేయాలని లేదు, ఏజ్ కూడా సహకరిస్తలేదు. నీతితోటి నా ధర్మం ఏంటంటే నీకు మేలు చేయకుండా కీడి చేయకుండా బతకాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తిని ఇవాళ కూడా నేను ఎవరు విలువలేదు, నాకు ఏం చెప్పలేదు, ఇది కూడా నాకు తెలియదు. కానీ భగవంతు దేవల్ల ఇటువంటి వాళ్ళు ఈయన కోలాంజనేయులు అందరూ నువ్వు రావాలని వచ్చాడు. నేను ఏమీ కూడా అండి నన్నే రెచ్చగొట్టిండి, ఏంటంటే గుంజుకున్నాడు కాబట్టి నేను ఒప్పుకున్నా. థ్యాంక్స్ మీడియా వాళ్ళకు మిత్రులకు, మేము జరగలే, మళ్ళా దానికి అడగకండి, మేము జరగలే. ఇంకా నాకు ఇంత వినిపించాలి చెప్పొద్దు. ట్రస్టీగా మొట్టమొదలు ఫామ్ చేసి, ట్రస్టీని ఫామ్ చేసిందే నేను, 15 లక్షలు ఇచ్చి ఫామ్ చేసి వీళ్ళందరినీ డైరెక్టర్లుగా చేసింది నేను. నా పేరు ఏనుల చంద్రయ్య, లోకల్ యాదగిరిగుట్ట, మాది లోకల్ యాదగిరిగుట్ట, హైదరాబాద్లో బిల్డర్గా చేస్తున్నాను అంతే. గౌరవనీయులు పెద్దలు, ఇంతకుముందు అధ్యక్షులు వాళ్ళు చాలా కష్టపడి భూమి సదం చేసిన కాడి నుంచి మొదలు పెడితే ఈరోజు బిల్డింగ్ కంప్లీట్ అయినాక ఇనాగ్రేషన్ వరకు కూడా ఆయన సహాయ సహకారాలు ఆయన మాకు సాయం అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి నేతి విద్యాసాగర్ అన్న నేతి విద్యాసాగర్ గారు ఫౌండర్ అధ్యక్షుడు నేను చెప్పే ఆయన కూడా ఉన్నాడు, రాజకీయంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి మా అందరిని ఒకటిగా చేసి, కానీ కొన్ని చిన్న చిన్న విభేదాలు అనేది 50-60 కోట్ల ప్రాజెక్టు చేసినప్పుడు, ఓ చిన్న పెళ్లి చేసినప్పుడు, ఓ చిన్న ఇల్లు కట్టినప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి కాబట్టి అన్నిదా భావించకుండా మాలో మేము చర్చించుకొని తర్వాత అంతా ఒకటై ఈరోజు ఈ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టి దీన్ని ఇలా పునర్నిర్మాణం ఏదైతే ఇనాగ్రేషన్ చేసుకున్నామంటే 36 మంది ట్రస్టీలు, 10 మంది ఫౌండర్స్, మొత్తం 26 ట్రస్టీలు, 10 మంది ఫౌండర్స్, 36 మంది. దీన్ని కానీ దీని నిర్మాణ పాత్రలో చాలా కష్టపడి మొట్టమొదలు అందరితో మాటలు పడ్డ వ్యక్తి చంద్రన్న గారు, అది మాత్రం వాస్తవం. కానీ ఆయన కొద్దిగా ఆవేశం ఉంది, కష్టపడ్డానని కొంత గుర్తింపు మధ్యలో దొరకలేదని, కానీ అలాంటి అపోహలు వద్దన్న, నువ్వు కష్టపడితేనే మనమందరం కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చింది. సహజం అది, ఒక ఇంట్లో పెళ్లి చేసినా ఒక చిన్న కార్యక్రమం చేసినా చిన్న చిన్న తలపు వస్తుంటాయి, అది మన కుటుంబం, మన కాపుసంగం ఒకటి, మనం ఒకటికుంటేనే ఇలాంటి భవనాలు ఎన్నైనా కట్టొచ్చు. నీ వ్యక్తిగత అనుభవం ఉంది కాబట్టి హనుమంతరావుగా నేను నీ హనుమంతుణ్ణి అని చెప్పి నీ దగ్గరకు వచ్చిన, నీ మాట విన్నా, నీ మాట విన్ను చెప్పిన పని నేను చేసిన,
నేను కులానికి తలవంపదేలే ఈ బిల్డింగ్ కేం తలవంపదేలే నా తనైన పన్ను చెప్పింది నేను చేసిన గౌరవనీయులు నేతి విద్యాసాగర్ గారు చెప్పింది నేను చేసిన కాబట్టి అందర్ సహకారంతోనే ఈ రోజు బిల్డింగ్ అయ్యింది మునూరు కాపు సంఘము ఆంధ్రలో గాని తెలంగాణలో గాని ప్రత్యక్షంగా నరసింహస్వామి దర్శనం దొరికే సౌభాగ్యం ఈ బిల్డింగ్లకు వెళ్ళి చూడగానే వస్తుంది కాబట్టి రేపు ముందు ముందు కూడా అన్నదాన సత్రం ఓపెన్ చేస్తాం అందరికి బాధ్యత గల వ్యక్తులు అనుభవం ఉన్న వ్యక్తులకు అప్పజెప్తాం దీన్ని మంచిగా అందరు మెచ్చుకునే విధంగా ఇంతకుముందు కోల ఆంజనేయులు గారు చెప్పినట్టు అన్నం తినాలంటే యాదగిరి ఉట్టకపోతే మునూరు కాపు సత్రంలో తినాలి అనే విధంగా ఓ డిసిప్లిన్గా వేరేలు ఎవరైతే ఒకటే మాట అందరికీ కూడా ఎవరైతే సహాయ సంకల్పంతో భగవంతుని మీద పేరుతోని కులం మీద ప్రేమతో ఇచ్చిండ్రో అదే వాళ్ళకు వర్తిస్తుంది కానీ మిగతా దురుద్దేశాలు కనుక ఎవరైనా పెట్టుకున్నా కూడా అది వాళ్ళకే చెందుతుంది తప్ప మనం ప్రజల కోసం కాదు కులం కోసం వస్తున్నాం ఆ భగవంతుడు మా కులాలను అందరినీ అభివృద్ధి పరిచి ఇంకా ఇక్కడ ఉన్న కార్యక్రమాలు కూడా చేసుకోవాలని నేను నాకు కన్స్ట్రక్షన్ కమిటీలో చైర్మన్గా నియమించిండు రెండో ఫ్లోరు మూడో ఫ్లోరు నేను వేసిన అది వాళ్ళు చెప్పిన పని నేను చేసిన పైసలు పెట్టినా కూడా నా పైసలు నాకు ఇచ్చిండ్రు పైసలు ముందు పెట్టినా కూడా తర్వాత మేమిద్దరు మా తమ్ముడు నేను ట్రస్టీ 20 లక్షల రూపాయలు ట్రస్టీ ఇచ్చినాం 12 మంది రూమ్లను తెచ్చుకొచ్చినాం మా వంతు సహకారం మేము చేసినాం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మున్నూరు కాపు నిత్యాన సత్రము ఈరోజు కుల బాంధవ్యులందరూ మరియు గౌరవనీయులు నేత విద్యాసారావు గారు వారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో బాజాటి గోవర్ధన్ గారు, ఆకలి లలితక్క గారు మరియు మాజీ ఎమ్మెల్సీ రవీంద్రన్న గారు, ఇక్కడ సంఘ సభ్యులు, ట్రస్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. మరి ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్యాన సత్రము ఫౌండరు ఏం లేదన్న చెప్తున్నా. నా పేరు పేటానంద కిషోర్ పటేల్. మనకు శుభదినము. ఎంతో తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ మునూరు కాపు సంఘము ఇక్కడ యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఇంత పెద్ద ఏ సంఘం కూడా లేదు ఇతర కులస్తులలో అంత పెద్ద ఎత్తున కట్టినందుకు. స్థలదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు ఈ భవనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను, నేతి విద్యాసాగర్ గారికి ముఖ్యంగాను, వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. This is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.